వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవడం కోసం నార్మల్గా బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. నార్మల్గా ఈ బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ క్లాత్లో ఈ కట్ చేసిన వైపున కాకుండా ఈ ఎడ్జెస్ ఉన్న వైపున మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపున ఉండేలా చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్లో బ్లౌజ్ బ్యాక్ లెంత్ ఎంత ఉన్నది చూసుకోవాలి. బ్యాక్ లెంత్ని ఇలా ఈ షోల్డర్ దగ్గర నుండి మధ్యలో ఈ చివరన ఈ బ్యాక్ టక్స్ వేసిన దగ్గర మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కొలత ఎంత ఉన్నది చూసుకోవాలి. ఈ 14 ఇంచులకు పైవైపున షోల్డర్ జాయింట్ దగ్గర 1/2 ఇంచ్, ఈ కింద వైపున 1/4 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా కలుపుకొని 14 3/4 ఇంచులు మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా నడుము లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. నడుము లూజు 32.5 ఇంచులు. ఈ 32.5 ఇంచులకి ఫ్రంట్ బ్యాక్ ఖర్చులు టక్సులు మొత్తానికి 10 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 10 ఇంచులు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఖర్చు కావాలని అడుగుతున్నారు. అందుకోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, మొత్తం 10 ప్లస్ 4 మడతల మీద 1/2 ఇంచ్ అంటే 2 ఇంచులు వస్తుంది. 12 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకేసారి తీసుకుందాం. 32.5 ప్లస్ 12 ఇంచులు 44.5 ఇంచులు వస్తుంది. ఈ 44.5 ఇంచుల్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. 44.5 ఇంచుల్లో 4వ భాగం 11 ఇంచులు ప్లస్ 1 గీత ఎక్కువగా వస్తుంది. బ్యాక్ పార్ట్ పొడవు 14 3/4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని క్రాస్ రాకుండా ఈ మధ్యలో కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు 11 ఇంచులు 1 గీత ఎక్స్ట్రా. ఇదే మార్కింగ్ని ఈ మార్క్ చేసిన దగ్గర ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బాక్స్లా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ కోసం 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుండి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. ఈ 2 గీతలకి మధ్యలో 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ను బేస్ చేసుకొని ఇలా రౌండ్గా గీసుకోవాలి. ఈ నెక్ లెంత్, షోల్డర్, ఆర్మ్ డౌన్ ఎవరికైనా సరే ఈ కొలతలు సరిపోతాయి. మనం ఈ ఆది బ్లౌజ్లో కొన్ని కొలతలు మాత్రమే తీసుకుంటాము. చాలా తక్కువ కొలతలు తీసుకొని ఈ క్రాస్ కట్ బ్లౌజ్ను మనం కట్ చేసుకుంటాము. ఈ బ్యాక్ లెంత్, నడుము లూజు తీసుకున్న తర్వాత ఈ నెక్ లెంత్, షోల్డర్, ఆర్మ్ రౌండ్ ఎవరికైనా ఇవే మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకుంటాము. ఈ 1.5 ఇంచుని బేస్ చేసుకొని ఈ రౌండ్ తీసుకోవాలి. ఈ రౌండ్ తీసుకునేటప్పుడు ఒకేసారి డౌన్ చేయకుండా ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ బ్యాక్ ముడతలు రాకుండా బ్లౌజ్ నీట్గా వస్తుంది. బ్యాక్ నెక్ లెంత్ని బ్లౌజ్లో ఈ బ్యాక్ నెక్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరి వైపున ఖర్చు కోసం పెట్టుకున్న ఈ మార్కింగ్ దగ్గర వదిలి ఇక్కడి నుండి ఈ వచ్చిన లెంత్కి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఈ పై వైపున పెట్టుకున్న ఈ 2.5 ఇంచుల్ని ఈ చివరి వైపున పెట్టుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం నెక్ రౌండ్ని ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇలా రౌండ్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్లో 2వ చివరన హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కోసం కట్ చేసుకునేటప్పుడు ఈ ఉన్న పీస్ని ఈ బ్లౌజ్ పీస్ ఈ రెండు ఫోల్డింగ్స్ ఉంటుంది. ఈ పీస్ని మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 4 పీసులు వస్తుంది. ఈ 4 పీసుల్ని ఇలా కట్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు కొలత బ్లౌజ్తో మనం కట్ చేసుకునేటట్లయితే కనుక ఈ హ్యాండ్ పీస్ని ఇలా పెట్టుకొని ఈ చివరి వైపున హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రా క్లాత్ని వదులుకోవాలి. ఒక 1 ఇంచ్ లెంత్ ఉండేలా వదిలి ఇక్కడి నుండి హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నది చూసి ఈ కుట్టు దగ్గర నుండి 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుండి ఈ పీస్ని ఇలా సవరించుకొని ఈ చివర ఈ లూజ్ దగ్గర ఇదే విధంగా ఇక్కడి నుండి ఈ కుట్టు దగ్గర నుండి ఒక 1/4 ఇంచ్ పైకి ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఈ కర్వ్ తీసుకోవడం కోసం ఎక్కువ మంది బ్లౌజులు కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ముడతలు వస్తాయి అంటే ఒకటి మనం గమనించుకోవాల్సింది బ్యాక్ రౌండ్. బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర సరిగా వచ్చేలా చూసుకోవాలి. ఇంకొక విధంగా ఈ ఆర్మ్ రౌండ్ కట్ చేసే విధానంలో సరిగా రాకపోతే ఎక్కువ ముడతలు వస్తాయి. ఈ రౌండ్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఒక గీత కొట్టుకోవాలి. ఇలా గీత కొట్టుకున్న తర్వాత ఇక్కడి నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడి నుండి ఇక్కడికి సరిగా మధ్యలో ఒక గీత కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి సగం వరకు ఇలా రావాలి, మిగిలిన సగం ఇలా రావాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది ఆర్మ్ రౌండ్. ఎక్కువ కరువు తిప్పనక్కర్లేదు, జస్ట్ కొంచెం ఇలా తీశారు అంటే మీకు హ్యాండ్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ రౌండ్ తీసే విధానంలో ఇలా కొంచెం పైకి తీసినట్లుగా అంటే కొంచెం ఈ కొత్తగా బిగినర్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే. ఈ రౌండ్ కరెక్ట్గా తీయలేకపోవడం వల్ల ఎక్కువగా ముడతలు రావడం అలా వస్తుంది. ఈ రౌండ్ ఇలా తీసుకున్నట్లయితే ముడతలు అవి రాకుండా చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఉంటుంది. ఈ రౌండ్ తీసేటప్పుడు బాగా గమనించుకోవాలి. ఇలా కర్వ్ తీసిన తర్వాత ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. फोल्डिंग दग्गर ओक टक्स पेट्टुकोवाली। इप्पुडु फ्रंट पार्ट लोतु तीयडं कोसम ई 1 इंच दग्गर ई डाट दग्गर ओक मार्क चेसुकोनी इक्कड नुंडी खर्चु कोसम मनं ई एक्स्ट्रा तीसुकुन्न दग्गर ओक मार्क चेसुकोवाली। ई रेंडु मार्किंग्स मध्यलो ओक डाट पेट्टुकोनी इक्कड 30 इंच लेंथ उंडेला ओक मार्क चेसुकोवाली। ई डाट दग्गर नुंडी ई डाट दग्गरकी ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసుకోవాలి। ఇక్కడ నుండి ఇలా లోతు తీసుకోవాలి। ఇక్కడ నుండి ఇలా తగ్గుతూ ఈ మార్క్ కి ఇలా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల కూడా ఈ రౌండ్ సరిగ్గా తీయడం వల్ల కూడా మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది। ఈ కర్వ్ సరిగ్గా రాకపోతే కూడా ఎక్కువ ముడతలు వస్తాయి। ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి। ఈ లోతు తీసిన వైపున ఒక టక్స్ పెట్టుకోవాలి। బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీస్ లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి। ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇప్పటివరకు ఫోల్డింగ్ మన వైపునకు ఉండేలా చూసుకున్నాము। ఇప్పుడు ఈ కట్స్ మన వైపుకు ఉండేలా తీసుకోవాలి। ఈ క్లాత్ ని ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి। ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్లౌజ్ లో మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం। ఈ హ్యాండ్స్ కట్ చేసిన వైపున ఇలా క్రాస్ గా వేసుకోవాలి। ఈ క్రాస్ మనం ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా ఫుల్ క్రాస్ పెట్టుకోవచ్చు। బాగా తక్కువ కావాలి క్రాస్ అనుకుంటే ఈ క్లాత్ ని ఇలా తగ్గించుకొని తక్కువ పెట్టుకున్నట్లయితే క్రాస్ తక్కువగా వస్తుంది। మన ఇష్టం, ఇది ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టుకొని ఈ క్రాస్ ని పెట్టుకోవచ్చు। ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివరి నుండి 2 ఇంచుల క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మిగిలిన పార్ట్ ని డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ ఫ్రంట్ నెక్ కొలుచుకోవాలి। ఈ ఫ్రంట్ నెక్ కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఆల్రెడీ ఈ బ్యాక్ పార్ట్లో మెజర్మెంట్ తీసుకున్నాం కనుక ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ గుట్టు ఈ 1/2 ఇంచ్ కిందకి ఇలా పెట్టుకోవాలి। ఇలా పెట్టుకొని ఇక్కడి నుండి నెక్ లెంత్ని కొలుచుకోవాలి। ఈ ఫ్రంట్ నెక్ లెంత్ కొలుచుకునేటప్పుడు ఈ హుక్స్లు పట్టి ఉన్న వైపునే కొలుచుకోవాలి। ఇప్పుడు ఈ నెక్ని ఇలా ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి। ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఈ షేప్ బెల్ట్ని ఇలా ఈ గీత ఉన్న వైపునకి ఇలా తీసుకోవాలి। ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఈ బెల్ట్ వచ్చేలా చూసుకోవాలి। ఇలా పెట్టుకున్నట్లయితే ఫ్రంట్ నెక్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది। ఇక్కడి నుండి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ దగ్గర వరకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఈ మధ్యలో టక్స్ ఈ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ని ఇలా స్క్వేర్ షేప్లో తీసుకొని రౌండ్ చేసుకోవాలి। ఈ రౌండ్ చేసుకునేటప్పుడు ఇలా రౌండ్ చేసుకోవచ్చు। ఈ ఫ్రంట్ నెక్ కొంచెం బాగా దగ్గరికి కాకుండా నీట్గా రావాలి అనుకుంటే దీన్ని ఇంకొంచెం ఇలా లోపలికి మార్క్ చేసుకోవచ్చు। ఇలా లోపలికి మార్క్ చేసుకోవడం వల్ల ఈ ఫ్రంట్ నెక్ నీట్గా రౌండ్గా వస్తుంది। ఇక్కడి నుండి ఒక 1/4 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ నెక్ దగ్గరికి రాకుండా నీట్ గా రౌండ్ గా వస్తుంది. అదే విధంగా ఈ ఫ్రంట్ నెక్ లూజ్ అవ్వకుండా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ లెంత్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఎక్కువగా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని కంపల్సరీ కొలుచుకోవాలి. ఈ ఫ్రంట్ లెంత్ కరెక్ట్ గా లేకపోతే ఫ్రంట్ టైట్ అవ్వడం, ఈ లూజ్ దగ్గర టైట్ అవ్వడం, ఈ పొడవు దగ్గర టైట్ అవ్వడం జరుగుతుంది. అందుకోసం ఈ షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఈ మెయిన్ టక్స్ దగ్గర ఉన్న ఈ కుట్టుని ఇలా పట్టుకోవాలి. ఇక్కడి నుండి ఈ లెంత్ వరకు ఫ్రంట్ పొడవుని తీసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కుట్టు వరకు తీసుకుని ఇక్కడి నుండి 1/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్, అదేవిధంగా ఈ చివరన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ పై వైపునకి మార్క్ చేసుకోవాలి. ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. ఈ 3 డాట్స్ని కలుపుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ ఈ గీత దగ్గర నుండి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి 2.75 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం కోసం స్ట్రైట్గా ఈ ఆమ్ రౌండ్ కోసం 6 ఇంచులు ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అదే విధంగా తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోతుని 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఈ గీతకి లోపలికి వెళ్ళకుండా ఇక్కడనే రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయి మనం బ్లౌజ్ కట్ చేసుకోవడం వల్ల ఎక్కడ ముడతలు రాకుండా, ఫ్రంట్ పార్ట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బ్లౌజ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ 2 డాట్స్ పెట్టుకున్న దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ ఈ బుక్స్లు కాజాలు ఈ బెల్ట్ల వైపున ఈ 2 చివర్లు ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ మిగిలిన పీస్లో బ్యాక్ బెల్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ బ్యాక్ బెల్ట్ను 1.5 ఇంచ్ ఉండేలా చూసుకుని కట్ చేసుకోవాలి. ఈ లెంత్ నడుము లూజ్ ఎంతైతే ఉందో ఆ లూజ్ని ఇలా 2 పీసులు తీసుకోవాలి. ఈ పీసు నడుము బెల్ట్ కోసం సరిపోతుంది. ఈ మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ని తీసుకోవాలి. షేప్ బెల్ట్ని తీసుకోవడం కోసం ఈ వెడల్పు మనం నడుం లూజ్ ఎంతైతే తీసుకుంటామో ఆ లెంత్ తీసుకుంటే కుట్టిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు ఒక చివరన ఈ షేప్ బెల్ట్ కోసం 3.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. రెండవ చివరన 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ షేప్ బ్యాక్ ని ఇంకొక పీస్ కట్ చేసుకోవాలి. ఈ పీస్ మనకి బ్లౌజ్ పీస్ లో ఉంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే లోపల వైపున వేయడం కోసం వేస్ట్ క్లాత్ ని తీసుకొని ఏదైనా మనకి ఎక్స్ట్రా ఉన్న వేరే పీస్ లో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ రెండు పీసులు మెయిన్ కంపల్సరీ బ్లౌజ్ పీస్ లో రావాలి. ఎక్స్ట్రా ఉంటే ఇంకొక రెండు పీసులు ఈ బ్లౌజ్ పీస్ లోనే కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం 4 పీసుల్ని షేప్ బెల్ట్ల కోసం తీసుకున్నాము. ఈ మిగిలిన ఈ నెక్ రౌండ్లో కట్ చేసిన ఈ పీస్ని బుక్స్లో కాజార్ బెల్ట్ కోసం తీసుకోవాలి. ఈ మిగిలిన పీసుల్లో మనకి నెక్ రౌండ్ కోసం క్రాస్గా ఉన్న పీసులను తీసుకోవాలి. క్రాస్ పీస్లో 1 ఇంచ్ లెంత్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు, నడుం బెల్ట్, బుక్స్లు కాజాల్ బెల్ట్, మెడ పట్టీలు. క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేయడం అయిపోయింది. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.